నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఫణికుమార్ అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఫణికుమార్ గారు. నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్యంగా ఎక్కువ గిరిజన ప్రాంతం ఉంది, అలాగే ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేరుగా ప్రజల వద్దకి అధికారులు తీసుకెళ్తున్నారు. ఇక్కడ అధికారులు రహదారులు గాని, విద్య, వైద్య సదుపాయాలు అన్నింటి కూడా ప్రతి గ్రామం, ప్రతి తండాలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆదివాసీలు వీళ్ళందరూ కూడా ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీళ్ళకి వాళ్ళ అమ్మకాలను జరుపుకునే విధంగా నేరుగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల స్వచ్ఛతాహి సేవ మేరీ మాటి మేరీ దేశ్ ఈ కార్యక్రమాల గురించి సమాచారం తెలుపండి. జిల్లాలో ముఖ్యంగా సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభమైనటువంటి స్వచ్చతాహి సేవా కార్యక్రమాలను అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రతి పాఠశాల కూడా విద్యార్థులు అందరూ కూడా గ్రామాల్లో ర్యాలీ నిర్వహిస్తూ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల గురించి కూడా ప్రజలకు, గ్రామస్తులకు వివరించడం జరిగింది. మేరీ మాటి మేరీ దేశ్ కార్యక్రమాల్లో భాగంగా ఇటు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలో కూడా వీళ్ళందరూ కూడా తిరుగుతూ మట్టిని, బియ్యాన్ని కూడా సేకరించడం జరిగింది. వీటన్నింటిని కూడా ఢిల్లీకి పంపించి అక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటు వ్యాధులు ప్రబలకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? జిల్లా ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఎక్కువ అక్కడ అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం అవడం వల్ల ఇక్కడ ఎక్కువగా సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండటంతో ఇటు వైద్య శాఖ అధికారులు ముందు నుంచే వాళ్ళకి చర్యలు చేపడుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ప్రతి గ్రామంలో కూడా బ్లీచింగ్ పిచికారీ చేస్తూ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తలు చేపట్టాలని ఇక్కడ గ్రామస్తులకు చెప్పడం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన పోషక మాసోత్సవాల గురించి చెప్పండి. సెప్టెంబర్ మాసం మొత్తం కూడా నెల రోజుల పాటు పోషక మాసోత్సవాలు నిర్వహించారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అంగన్వాడీ సెంటర్ లో కూడా పోషణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లలకు గానీ, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందరూ కూడా పోషకవంతమైన ఆహారాన్ని అందించేందుకు ఇక్కడ విస్తృతంగా అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా వెళ్తూ వారికి కావాల్సినటువంటి పోషకవంతమైన ఆహారాలను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అవగాహన కార్యక్రమాలను కూడా కల్పించడం జరిగింది. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి వీటన్నిటి కూడా గర్భిణీలకు వారికి కావాల్సిన పోషకవంతమైన ఆహారాన్ని, అలాగే పాలు, పళ్ళను కూడా అందించడం జరిగింది. జిల్లాలో సింగరేణి సంస్థ సాధించిన ఉత్పత్తి విజయాల గురించి చెప్పండి. సెప్టెంబర్ మాసంలో సింగరేణి ఏరియాలో 140% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. సెప్టెంబర్ నెల మొత్తం కూడా చూసినట్లయితే బొగ్గు ఉత్పత్తి అధిక ఉత్పాదన వివరాలను కూడా వాళ్ళు వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తి 2.12 లక్షల టన్నులు గాను 3.10 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసినట్లు వాడు ప్రకటించడం జరిగింది. దీంతో 144% అధికంగా బొగ్గు ఉత్పత్తి జరిగింది. జిల్లా చూసినట్లయితే కొత్తగా ఈ పెద్దపల్లి వరకు, ఇట్లా భద్రాచలం రోడ్డు వరకు వేసినటువంటి రైల్వే లైన్ ద్వారా ఈ బొగ్గు ఉత్పత్తిని ఎక్కువగా చేపడుతున్నారు. గతంలో ఈ రహదారుల వెంట లారీలు వెళ్లడంలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకునేవి. రైల్వే లైన్ రావడం వల్ల ఎక్కువ రైల్వే మార్గం ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా 147% బొగ్గు ఉత్పత్తి సాధించడంతో ఇటు అధికారులు, యాజమాన్యం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన రహదారులను ఇటీవల ప్రధానమంత్రి ప్రారంభించారు. వీటి ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వీటి ప్రభావం ఏ విధంగా ఉంది? ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. ఎక్కువ నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైనటువంటి భద్రాచలం మీదుగా కొత్తగా నూతన జాతీయ రహదారులను కూడా నిర్మిస్తున్నారు. ఇవి సుమారుగా 3,397 కోట్ల రూపాయలతోటి 108 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ హైవేలను కూడా గిరిజన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు రహదారులను కలుపుకుంటూ వెళ్లే విధంగా వీటిని ఏర్పాటు జరిగింది. ఈ రహదారులు వచ్చిన నేపథ్యంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అలాగే గిరిజనులకు సంబంధించిన ఉత్పత్తులను కూడా నేరుగా పట్టణాలకు తీసుకెళ్లి విక్రయించుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఇదండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఫణికుమార్ అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.